చంద్రబోస్ గారు పాటలు రాయకపోతే ఆస్కార్ అవార్డు వచ్చేదా? తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు, భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు, బెస్ట్ లిరిక్ రైటర్ అనేది వచ్చిందా లేదా? మరి ప్రపంచవ్యాప్తంగా నేను ఎవరిని కలవలేదు ఇప్పటి వరకు, హీరోను హీరోయిన్లను డైరెక్టర్ను రైటర్ని. నేను మా మోక్ష దాదాపుగా 3 సంవత్సరాల క్రితం నిజామాబాద్లో ఏదో ప్రోగ్రామ్ ఉంటే చంద్రబోస్ గారు నేను కలిసి ఫోటో తీసుకున్నాను. మళ్ళీ ఇంతవరకు ఎవరిని కలవాలి? నేను ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు నిన్న నుంచి మొన్న నుంచి మొదలు పెడతా ఉంటున్నా. నిన్న ఒక కమింగ్ హీరో వచ్చిండు, డైరెక్టర్లు వస్తాను వరుస పట్టిండు. ఎందుకు? నేను ఒక్కళ్ళనే కలిసిన చంద్రబోస్ని, అంటే నేను కలిసిన వ్యక్తి ఆస్కర్ అవార్డ్ అనుకున్నాను. సపోర్ట్ కొట్టలేదు ఎందుకు అంటే నాలో ఉన్న పాజిటివిటీ, ఆయనలో ఉన్న పాజిటివిటీ, ఏదో ఒక పాజిటివిటీ. నేను ఇంతవరకు ఎవరిని కలవలే అన్నాను, కలిసింది ఎవరిని? అంతే. ఏంటండి త్రిపురాలు ఇప్పుడు 24 రోజు ఇంకొక డైరెక్టర్ ఆయనకు నేను మొబైల్ నెంబర్ ఇచ్చా. ఏంటిది? రోజీ రెడ్డి. ఈరోజు వీడియో చేసిన కదా, ఇంత బిజీగా ఉన్నా నేనే ప్రమోషన్ చేసిన. చూడండి ఎంత బిజీగా ఉన్నా 5 నిమిషాలు మాట్లాడి అప్లోడ్ చేసి ఆ తమ్ముని పెట్టి వచ్చేసిన ఆయనకి 2 యూట్యూబ్. ఒక దాంట్లో 30,000 మంది చూస్తారు, ఒకవేళ ఒక దాంట్లో 25,000 మంది చూస్తారు. చూసారా గురువు గారు ఎలా ప్రమోట్ చేశారు? నాకు ఏమైనా రూపాయి ఇచ్చాడు ఆయన? నేను ఆయనకు రూపాయి ఇస్తున్నా? ప్రమోషన్ నా దగ్గర ఫుల్ ఉంటుంది. ప్రమోషన్ ఎందుకు ఉంటుంది అంటే నా గడ్డ, నా తెలంగాణ గడ్డ బాగా అభివృద్ధి చెందాలా, నా భాగ్యనగరం బాగా అభివృద్ధి చెందాలా, నా వాడు బాగా అభివృద్ధి చెందాలా, నా దేశం బాగా అభివృద్ధి చెందాలా అని అనుకుంటున్నా. ఇది నాకు ఆనందం. ఏమానందం నాకు? ఇది నాకు ఆనందం. అందుకో తందానే తానానే ఆనందమే ఆనందమే అని తర్వాత ఏం పాడింది సార్? పచ్చని చిలుకలతో నింటే పాడే కోయిల వెంటుంటే. పాడిన్నారుగా, విన్నారా? భారతీయుడు, భారతీయుడికి ఈ భారతీయుడే. సో పచ్చని చిలుకలతో నుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. ఇదే నా లక్ష్యం. పచ్చని చిలుకలతో నుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. ఇది నా లక్ష్యం. అసలు ఎవరు బాధపడదు జీవితంలో? ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి? చెప్పండి సార్, ఎందుకు బాధపడుతున్నారు? డబ్బు లేకలే కదా, ప్రతి దానికి. మీరు ఇక్కడ రావాలన్నా, ఫీజు కట్టాలన్నా, గురువు కలవాలన్నా, ఏం చెయ్యాలన్నా, ఇక్కడ బస్ ఎక్కాలన్నా, ఎక్కడైనా మీకు డబ్బు లేకపోతే మీకు బాధలు వచ్చేస్తాయి. అదే నీ దగ్గర ఉంది అనుకో, హ్యాపీగా నా అలాగే ఉంటావు, హ్యాపీగా. యా సో అందుకోసమే చెప్పండి మంచిగా. పచ్చని చిలుకలతోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. అంతేగా, వెరీ గుడ్. ఇంకేమంటున్నాను తెలుసా? ఎవరు అన్నారు, చిన్న షాప్ సార్ అన్నారు. చిన్న షాప్ ఏంది, పెద్ద షాప్ ఏంది, నాకు అర్థం కాదు. చిన్న షాప్ ఏంది, మనసు పెద్దగుంటే అయిపోయింది. అయితే విషయం ఏంటి తెలుసా, అసలు నాకు ఆఫీసు లేకుండానే 1 కోటి రూపాయలు సంపాదించిన. మొన్న 19 తారీఖు ఇప్పుడు 1 మంత్ అయింది నా ఆఫీస్ ఓపెన్ చేసి. అర్థమైందా? ఆఫీస్ ఓపెన్ చేసి 1 మంత్ అయింది. ఆఫీసు, ఆఫీస్ బాయ్స్, రిసెప్షనిస్ట్ ఇవన్నీ ఏం లేకుండానే 1,50,000 రూపాయలు సంపాదిస్తున్నా. మరి ఆఫీస్ ఓపెన్ అయితే ఇంకెక్కువనే కదా. నిజంగా చెప్పిన, ఉదయం నేను 5 గంటలకు మొదలు పెడతాను నా బిజినెస్. రాత్రి ఎంత వరకు చేస్తా తెలుసా? రాత్రి 12 వరకు చేస్తా. కరెక్ట్ నేను నా యొక్క ఆఫీస్ డోర్ ఎప్పుడు క్లోజ్ చేస్తా తెలుసా? 12 తర్వాతనే తప్ప 12 లోపు ఎప్పుడు క్లోజ్ చేయా. తిన్నామా, పడుకున్నామా, బాత్రూమ్కి వెళ్ళినామా, దొడ్డికి వెళ్ళామా, మూత్రం పోయిన ఏమీ లేదు, సొయ్యే లేదు. ఏమంటారు, సొయ్యే లేదు మనిషికి. ఎందుకో డబ్బు, మనీ. వేటల పడ్డా, ఏంటిది అది? వేట. ఏంటిది? వేట. సో అందుకోసమే ఈ విధంగా
చిన్న చిన్ని గూటిలోనే స్వర్గం ఉందిలే చిన్న చిన్ని గూటిలోనే స్వర్గం ఉంది అంట చిన్న చిన్ని గూటిలోనే స్వర్గం ఉందిలే అరే చిన్న చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే చిన్న చిన్న అంటే మనసులోనే ప్రేమ ఇంకిపోదట బాగా కోటేషన్ ఉంటారు కదా మీరు బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళ దగ్గర మర్యాద ఉండదు ఏయ్ ఎవరాడు చట్ అంటాడు ఎస్ చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకిపోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకే సీతాకోక చిలుకకు చీరలెందుకే అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింకా చెల్లు చెప్పండి బాబా నేను సింగల్నే కాదు దీంట్లో మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే మెసేజ్ ఇవ్వడానికి పాట నేను ఇప్పటి నుంచి పోయిన వన్ మంత్ నుంచి ఈ పాటను బతికి వెతికి రాసి ఇప్పటిదాకా నేను ఏం రాస్తుందని నా బుక్ అదే రాశా నేను అర్థమైందా ఎంత బాగుంది పాట బాగుందా లేదా బాగుంది కదా మీకు ఈ మెసేజ్ ఇస్తున్నాను మామూలుగా ఉంటుంది ఇక నిజంగా ఈ పాట తందానే తానే ఆనందమే అని ఎంత బాగుందండి ఎంత బాగుంది నేను ఎస్వి బాలసుబ్రహ్మణ్యం కాదు నేను సింగర్ కాదు కానీ ఎంత బాగుందండి నిజంగా ఆనందం మనం పొందుతున్నామా ప్రశ్న వేసుకుంటే పడుకుంటప్పుడు ఆనందం ఉందా లేచినప్పుడు ఆనందం ఉందా హ్యాపీగా జీవిస్తున్నామా హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామా హ్యాపీగా లంచ్ చేస్తున్నామా డిన్నర్ చేస్తున్నామా హ్యాపీగా పడుకుంటున్నామా హ్యాపీగా లేస్తున్నామా లేదండి లేదు భర్తతో ఇబ్బంది భార్యతో ఇబ్బంది పిల్లగాంతో ఇబ్బంది సర్వెంట్తో ఇబ్బంది డ్రైవర్తో ఇబ్బంది ఎక్కడ ఒక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి తలెత్తుతూనే ఉన్నాయి ఇబ్బంది నువ్వనే పెడతావు లేకపోతే వేరే పెడతారు వీళ్ళంతా కాకుండా ప్రకృతి అన్న ఇబ్బంది పెడుతుంది ఏం చేస్తుంది ప్రకృతి అన్న పెడుతుంది ఏంటిది ప్రకృతి అన్న పెడుతుంది వికృతి అన్న పెడుతుంది ఎవరు ఒకటి నేను ఇలా ఇలా గెలుపుతుంటారు ఏదో ఒక రకంగా నువ్వు ఇబ్బంది పడుతూనే ఉంటావు కదా మరి ఎప్పుడు నువ్వు ఫ్రీడమ్ అయ్యేది ఎప్పుడు ఫ్రీడమ్ అవుతుంది తెలుసా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతేనే నువ్వు ఫ్రీడమ్ అవుతావు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవుతామే అందుకోసమే పచ్చని చిలకలతోటుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు లోకంలో కన్నీరింకా చెల్లు అన్నాడు కదా అన్నాడు కదా చిన్ని చిన్ని గూటిలోని స్వర్గం ఉందిలే అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోదులే సీతాకోక చిలుకకు చీరలెందుకే అరే ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బు ఎందుకంట దీనికి ఇన్నిసార్లు ఎందుకు వాడతాడు గురుజీ అనుకుంటున్నా ఈ సినిమా తీసిన డైరెక్టర్ కానీ ఈ సినిమా తీసిన హీరోయిన్కి కానీ ఈ సినిమాలో నటించిన కమలాసన్కి కానీ డబ్బులు ఇవ్వకుండా సినిమాలు తీసినరా మనం ఏమన్నా షవులో పువ్వులు పెట్టుకున్నామా షవులో పువ్వులు పెట్టుకున్నామా సీతాకు ఒక సీలకు ఒక సీరలు అవసరం లేదు మనకు అవసరం లేదా అంత వెళ్ళిపోకలము మనం పాట పాడడానికి బాగుంది కవిత్వం చెప్పడానికి బాగుంది ప్రాక్టికల్గా లేదు ఆ డైరెక్టర్ కానీ ఆ నటుడు కానీ నటరాలు ఆ లైట్ బాయ్లు కానీ ఆ వాచ్మెన్ కానీ దాన్ని మొత్తం తయారు చేసిన వాళ్ళందరూ కూడా జీవితంలో వాళ్ళు బాగా కష్టపడి మదనపడి అంతర్ముఖ ప్రయాణం చేసి వాళ్ళు కవిత్వం రూపంలో రాస్తే వాళ్ళు బాగా నటిస్తే మామూలుగా ఆడిందా సినిమా మామూలుగా ఆడిందా సూపర్ హిట్ అయిపోలే ఒకదాంటిదే నాటు నాటు కూడా సో అందుకోసం దీని వెనుక అపారమైన శ్రమ ఉంది అపారమైన శ్రద్ధ ఉంది అందుకోసమే పాటలు పాడుకున్నంత మాత్రం డబ్బులు రావు కానీ పాట పాడిన వారికి డబ్బులు వస్తాయి పాట రాసిన వారికి వస్తాయి పాటలు నటించిన వారికి వస్తుంది పాటలకు ఎగిరిన వారికి వస్తుంది
కానీ చూసిన వారికి మాత్రం పైసలు ఓతయనే విషయం తెలుసుకో నువ్వు చూస్తే కదా టికెట్ ఇచ్చి 3000 2000 500 చూసావా లేదా చూస్తే ఇచ్చంటే వా 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 అంటావు ఫెయిల్ అయితే ఏ సినిమా బాగలేదు ఇదంతా పోయి నువ్వు గమనించినవా నీ 300 రూపాయలు బాయ్ 3 గంటలు టైం బాయ్ నీకేం లాభం వచ్చి అక్కడ ఒకవేళ సినిమా హిట్ అయింది సినిమా బాగా నచ్చింది నీకు నీకేం లాభం వచ్చి రెండు వేస్టే ఇప్పటికైనా మీరు గమనించండి మీ జీవితంలో మీరు సినిమాలు చూస్తున్నారంటే అదొక ఇన్స్పిరేషన్ కావాలి అదొక ఇన్స్పిరేషన్ కావాలి నిన్ను మార్చాలా సినిమా నిన్ను సినిమా అందుకోసమే మీరు మీ జీవితంలో సినిమాలు చూడాలంటే కొన్ని కొన్ని సినిమాలు నేను చూడాలి జీవితంలో ఏం సినిమా చూడాలి సర్కార్ వారి పాట సినిమా చూడు తప్పకుండా చూడాల్సిందే శ్రీమంతుడు సినిమా చూడు తప్పకుండా భరతని నేను సినిమా చూడు మహర్షి సినిమా చూడు చూడా మనీ మనీ సినిమా చూడు క్షణ క్షణం సినిమా చూడు గూగుల్లో సెర్చ్ చేయి టాప్10 బిజినెస్ మూవీస్ ఇన్ ద వరల్డ్ కొట్టు వచ్చేస్తుంది రాకెట్ సింగ్ అనే మూవీ హిందీలో ఉంటుంది అది చూడు సో నీ పాట పాడినా నీ మాట మాట్లాడినా నువ్వు సినిమా చూసినా నువ్వు దేని గురించి చూడాలి డబ్బా నీ గుండె కూడా లబ్డప్ 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 అనబడతా డబ్డప్ 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 అనాలి నీ శ్వాస కూడా ఏం తెలుసా డబ్బు వాసన చూడాలి